అందరికీ నమస్కారం లిమిట్స్ వీడియో నెంబర్ ఫైవ్కి మనం ఎంటర్ అయిపోయాం మనం వీడియో నెంబర్ ఫోర్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్టాండర్డ్ లిమిట్స్ని పర్చేంజ్ చేసుకున్నాం ఎక్ససైజ్ ఎయిట్ సిలో ఫస్ట్ రోమన్ కంప్లీట్ చేసుకున్నాం సో ఇవాళ ఎయిట్ సిలో ఎక్ససైజ్ ఎయిట్ సిలో సెకండ్ రోమన్ థర్డ్ రోమన్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ముందు మీరు ఎయిట్ సిలో ఫస్ట్ రోమన్ అంటే స్టాండర్డ్ లిమిట్స్ వీడియో చూడకపోయి ఉండే దీనికి ముందు వీడియో ఫోర్త్ వీడియో చూడకపోయి ఉండే కంపల్సరీ చూడండి స్టాండర్డ్ లిమిట్స్ని బేస్ చేసుకునే మనం ఇవన్నీ చేస్తున్నాం రైట్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ప్రాబ్లం లిమిట్ ఎక్స్టెన్స్ టు వన్ టూ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ వన్ బై టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ త్రీ సో యాజ్ యూజువల్గా మనం చూద్దాం ఎక్స్ వన్ అప్రోచ్ అవుతుంటే ఇది ఎవరిని అప్రోచ్ అవుతుంది తెలుసుకోవాలంటే వన్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి వన్ అసలు అలౌడా కాదా చెక్ చేద్దాం రఫ్ చెక్ చేద్దాం సో ఒకసారి జాగ్రత్త చూడండి వన్ ఇక్కడ పెడితే టూ వన్ జారో టూ మైనస్ వన్ ఇక్కడ వన్ వస్తుంది వన్ మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వన్ వస్తుంది అంటే దీంతో ప్రాబ్లం లేదు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి వన్ మైనస్ వన్ ఇది జీరో అయిపోయింది వన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వన్ మైనస్ వన్ జీరో అయిపోయింది కింద కూడా ఇది త్రీ మైనస్ త్రీ జీరో అయిపోతుంది సో ఈ భాగం ఈ భాగం ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది మీకు ఇండిటర్మినేట్ ఫామ్ గురించి కూడా చెప్పాను నేను ఫస్ట్ వీడియో దీనికి ముందు వీడియో సో దీంతో ప్రాబ్లం లేదు కానీ ఈ భాగంలో ప్రాబ్లం వస్తుంది ఇంటర్మినేట్ ఫామ్ వస్తుంది సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఈ ఫంక్షన్ని స్ప్లిట్ చేయండి లిమిట్ ఎక్స్టెన్స్ టు వన్ టూ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ వన్ బై టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ త్రీ సో ఎఫ్ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్గా స్ప్లిట్ చేసాం లిమిట్ని సెపరేట్గా రాదు దేని లిమిట్ దానికి సెపరేట్గా రాద్దాం లిమిట్ ఎక్స్టెన్స్ టు వన్ టూ ఎక్స్ మైనస్ వన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు వన్ రూట్ ఎక్స్ మైనస్ వన్ బై టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ త్రీ ఇక్కడ వన్ సబ్స్ట్యూడియేటర్లో ప్రాబ్లం లేదు కాబట్టి మీరు ఇందులో వన్ సబ్స్ట్యూడియచ్చు దీంతో మనకి ఇష్యూ లేదు ఇక్కడ రైట్ ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది ఏ ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది సెవెన్ ఇండిటర్మినేట్ ఫార్మ్స్ మీకు నేను చెప్పాను ఉంటాయని అందులో ఏ ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది మోస్ట్లీ జీరో బై జీరో మీరే చాలా కేసెస్లో జీరో బై జీరో అని చూస్తారు సో దీంట్లో వన్ సబ్స్టిట్యూట్ చేస్తే పైన జీరో వస్తుంది కింద జీరో వస్తుంది ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది సో ఈ ఇండిటర్మినేట్ ఫామ్ని మనం వదిలించుకోవడానికి మనకి నాలుగు రకాల మెథడ్స్ ఉంటాయని చెప్పాను నేను ఫ్యాక్టరైజేషన్ రేషనలైజేషన్ స్టాండర్డ్ లిమిట్స్ అప్లై చేసుకోవచ్చు లాపిటల్ రూల్ అప్లై చేసుకోవచ్చు రైట్ లాపిటల్ రూల్ మళ్ళీ చెప్తున్నాను మీరు డైరెక్ట్గా లాప్టెల్ రూల్ అప్లై చేయండి న్యూమరేటర్ని డిఫరెన్షియేట్ చేయండి డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేయండి ఇండిపినేట్ఫామ్ వదిలిపోతుంది జీరో బై జీరో వదిలిపోతుంది డైరెక్ట్గా అప్పుడు వన్ సప్ స్టూడీ చేసుకోవచ్చు అప్పటికి వలకపోతే మళ్ళీ డిఫరెన్షియేట్ చేయొచ్చు లాప్టెల్ రూల్ రిపీటెడ్గా అప్లై చేయొచ్చు సింపుల్గా ఆబ్జెక్టివ్స్ కోసం మీరు ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే అట్లా చేసుకోవచ్చు సింపుల్ అనమాట లాపిటల్ రూల్ సో ప్రస్తుతానికి మనం ఐపీ సెషన్లోనూ ఫ్యాక్టరైజేషన్ ఏమైనా పాసిబిలిటీ ఉంటుందేమో చూద్దాం కింద ఇది క్వాట్రాటిక్ పాలనామాలు కదా ఫ్యాక్టరైజేషన్ టూ త్రీ దర్ సిక్స్ సిక్స్ త్రీ టూ దర్ సిక్స్ ఓకే అవుతుంది 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 సో ఫ్యాక్టరైజేషన్ చేస్తాను నేను అప్పటివరకు దీన్ని సబ్స్టిట్యూషన్ చేయను చూడటానికి ఒక పద్ధతిగా ఉంటుంది కదా అలానే రాసుకుంటూ పోదాం లిమిట్ ఎక్స్టెన్స్ టు వన్ రూట్ ఎక్స్ మైనస్ వన్ బై టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ మైనస్ త్రీ

ఎక్స్ మైనస్ వన్ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ త్రీ ఫ్యాక్టరైజేషన్ అవుతుంది డైరెక్ట్ ఫ్యాక్టరైజేషన్ రాశాను ఈ రెండిట్లో ఎక్స్ కామందిస్తాను ఈ రెండిట్లో మైనస్ వన్ కామందిస్తాను ఎక్స్ మైనస్ వన్ ఒక బ్రాకెట్ మిగిలి టూ ఎక్స్ ప్లస్ త్రీ ఒక బ్రాకెట్ యాక్చువల్గా క్యాన్సిలేషన్ జరగాలి క్యాన్సిలేషన్ జరగలేదు దీన్ని ఇంకా ఫ్యాక్టరైజేషన్ చేయాలి ఎందుకంటే రూట్ ఎక్స్ మైనస్ వన్ కదా న్యూమరేటర్ ఉంది సో డినామినేటర్ని ఇంకొంచెం ఫ్యాక్టరైజేషన్ చేద్దామా ఇంకొంచెం ఫ్యాక్టరైజేషన్ చేద్దామా

రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ వన్ అని వన్ స్క్వేర్ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ త్రీ హలో లిమిట్ ఎక్స్టెన్స్ టు వన్ టూ ఎక్స్ మైనస్ త్రీ ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు వన్ రూట్ ఎక్స్ మైనస్ వన్ బై ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి రూట్ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ రూట్ ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ త్రీ సో రూట్ ఎక్స్ మైనస్ వన్ రూట్ ఎక్స్ మైనస్ వన్ క్యాన్సిల్ సో so, లిమిట్ x టు వన్ టూ ఎక్స్ మైనస్ త్రీ ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు వన్ వన్ బై రూట్ ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ త్రీ ఫామ్ వదిలిపోయిన మనకి క్యాన్సిలేషన్ జరిగిందంటే ఇక జీరో బై జీరో ఫామ్ పోయింది జీరో బై జీరో ఫామ్ దీనివల్లనే వస్తుంది అది పోయింది సో మిగిలిన సో ఇక్కడ వన్ సబ్ చేసుకోవచ్చు ఇక్కడ వన్ సబ్ చేసుకోవచ్చు వన్ సబ్ చేస్తే టూ వన్ సార్ టూ మైనస్ త్రీ అంటే మైనస్ వన్ వస్తుంది ఇంటూ ఇక్కడ వన్ సబ్స్టూడియో వస్తే వన్ బై వన్ ప్లస్ వన్ టూ ఇంటూ టూ ప్లస్ త్రీ ఫైవ్ వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ త్రీ ఫైవ్ రైట్ సో ఫైనల్గా మైనస్ వన్ బై టెన్ ఇస్ ద లిమిట్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్ సెకండ్ ప్రాబ్లం ఎట్టుందో చూద్దాం సెకండ్ ప్రాబ్లమ్ చూడండి ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ సైన్ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ ఫస్ట్ ఏని డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ వీలవుతుందో లేదో చెక్ చేద్దాం ఒక్కొక్కసారి మనకు అలాంటివి కూడా వస్తాయి పెద్దగా థింక్ చేయకండి ఏ పెట్టాం ఇది ఏ సైన్ ఏ అయింది ఏ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఏ ఇది కూడా ఏ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఏ పైన జీరో ఇది ఏ అయితే ఏ మైనస్ ఏ కింద జీరో బై జీరో ఫామ్ వచ్చింది మళ్ళీ జీరో బై జీరో ఫార్మ్ వచ్చింది సో జీరో బై జీరో ఫామ్ రాగానే ఆబ్జెక్టివ్స్ కోసం అయితే మీరు లాప్టెల్ రూల్ అప్లై చేయండి న్యూమినేటర్ డిఫరెన్షియేట్ చేయండి డినామినేటర్ డిఫరెన్షియేట్ చేయండి డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది సింపుల్ అండి చాలా సింపుల్ మీరు ఎంజాయ్ చేస్తారు ఓకేనా ట్రై చేయండి అది లేదంటే ఇప్పుడు నేను చెప్పే సొల్యూషన్ చూడండి అట్లా ట్రై చేయండి నేను ఇంకో రకంగా చెప్తాను లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్ససైజ్ ఏ మైనస్ ఏ సైన్ ఏని సప్రాక్ట్ చేద్దాం ప్లస్ ఏ సైన్ ఏని యాడ్ చేద్దాం మైనస్ ఏ సైన్ ఎక్స్ కమాన్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఈ ట్రిక్స్ మీకు బాగా పనికి వస్తాయి కొంచెం ఊహించడం కష్టం ఇట్లాంటి యాడ్స్ ఏమైనా లైటింగ్లో పోయినాయా కొంచెం ఇక్కడ పోయింది సో ఇది మైనస్ ఏ సైన్ఎక్స్ పెద్ద ప్రాబ్లం వచ్చింది నాకు ఇక్కడ లైటింగ్ ఈ ఈ చిన్న జోన్లో ఓకేనా సో అని చెప్పిన ఎక్స్ సైన్య మైనస్ మైనస్ ఏ సైన్య టర్ము ప్లస్ ఏ సైన్య టర్ము కొత్త వచ్చినాయి అనమాట ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తేనే ఒకటి యాడ్ చేశాను ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ అవటం కోసం డైరెక్ట్గా ఇందులో ఫ్యాక్టరేషన్ అవ్వదు ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ అవటం కోసం నేను ఈ పని చేయాల్సి వచ్చింది లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ చలో ఈ రెండు ఒక గ్రూప్ ఈ రెండు ఒక గ్రూప్ ఈ రెండిట్లో ఏం కామంది ఇద్దాం సైన్ ఏని కామన్ తీసింది సైన్ ఏని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ ఏ మిగిలింది మరి ఈ రెండిట్లో ఏం కామంది ఇద్దాం ఏని కామన్ తీసింది ఏని కామన్ తీస్తే సైన్ ఏ మైనస్ సైన్ ఎక్స్ మిగిలింది సైన్ ఏ మైనస్ సైన్ ఎక్స్ మిగిలింది రైట్ ఓకే బై మొత్తానికి ఎక్స్ మైనస్ ఏ డినామినేట్ ఎక్స్ మైనస్ ఏని సపరేటు చేస్తే సపరేటు చేస్తే సపరేట్ చేస్తే ఓకే ఎక్స్ మైనస్ ఏని సపరేట్ చేద్దాం ఇప్పుడు దీనికి దీనికి సపరేట్ చేద్దాం చాలు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ సైన్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ బై ఇది ఎక్స్ మైనస్ ఇక్కడికి అయిపోయింది ప్లస్ ఏ ఇంటూ సైన్ ఏ మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ ఈ మొత్తానికి ఈ లిమిట్ ఇది ఈ లిమిట్ మొత్తానికి రైట్ ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది అన్నయ్య ఓపెన్ అయిపోయింది ఇక్కడ ఏం మిగిలింది సైన్ ఏ మిగిలింది సైన్ ఏ ఒక కాన్స్టెంట్ కాన్స్టెంట్ కాబట్టి దానికి లిమిట్కి ఏ సంబంధం లేదు సో సైన్ ఏకి మీరు లిమిట్ అప్లై చేయక్కర్లేదు అప్లై చేసినా కూడా సైన్ ఏనే వస్తుంది సో డైరెక్ట్గా లిమిట్ తీసపోయి ఈ ఫంక్షన్ దగ్గర పెట్టేసేయండి సైన్ ఏని విడిగా రాసేద్దాం రైట్ సైన్ ఏ ప్లస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ దీని సంగతి ఏంటి ఏని కూడా బయట రాసేద్దాం ఏ కాన్స్టెంట్ కదా సో ఏం రాయాలి ఇప్పుడు నేను ఇక్కడ సైన్ ఏ మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ రాయాలి కదా రాసే ముందు ఒక్క నిమిషం దీన్ని సైన్సీ మైనస్ సైన్ డి ఫార్ములా అప్లై చేద్దాం ఎందుకంటే స్టిల్ మనకి ఇక్కడ ఎక్స్ దగ్గర ఏ పెట్టడానికి అవకాశం లేదు ఒక స్టెప్ రాస్తాం తర్వాత స్టెప్లు చేస్తాం పని ఏ మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ స్టిల్ మనకి ప్రాబ్లం ఉంది ఇంకా ఎక్స్ దగ్గర ఏ పెట్టడానికి ప్రాస్ ఛాన్స్ లేదు ఇక్కడ ఏ పెడితే సైన్యే మైనస్ సైన్యే పైన జీరో కింద జీరో ఇంకా ఇండిటర్మినేట్ ఫామ్ వదిలిపోలే ఇక్కడ క్యాన్సిలేషన్ జరిగింది ఇక్కడ క్యాన్సిలేషన్ జరిగింది ఈ భాగంలో ఇండిటర్మినేట్ ఫామ్ పోయింది ఇక్కడ రెండు భాగాలు అయినాయి రెండు టర్మ్స్ అయినాయి రెండు టర్మ్స్లో ఈ టర్మ్లో ఇండిటర్మినెట్ ఫామ్ పోయింది క్యాన్సిలేషన్ జరిగింది కాబట్టి ఇక్కడ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది సైన్ ఏ మిగిలింది ఇక్కడ ఇంకా ప్రాబ్లం క్లియర్ కాలేదు ఇండిటినెట్ ఫామ్ అలానే కొనసాగుతూ ఉన్నది దాని సంగతి ఏంటో మనం చూద్దాం సైన్ ఏ ప్లస్ ఏ ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఇక్కడ సైన్ సి మైనస్ సైన్ డి సైన్సీ మైనస్ సైన్ డి ఫార్ అండి టూ కాస్ సి ప్లస్ డి బై టూ సైన్ సి మైనస్ డి బై టూ అంతేనా ఏ మైనస్ ఎక్స్ బై టూ బై బై ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ ఏని నేను ఏ మైనస్ ఎక్స్ అని రాస్తే మీరు తిడతారు నాకు తెలుసు మైనస్ బెటర్ బయట తప్పలేదు అప్పుడు అప్పుడు తప్పలేదు ఎక్స్ మైనస్ ఏని ఏ మైనస్ ఎక్స్ అని రాయచ్చు బయట మైనస్ పెడితే మనం చేసింది కరెక్ట్ అవుతుంది ఎక్స్ మైనస్ ఏ ఈజ్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ ఏ ఎందుకు మైనస్ ఏ మైనస్ ఎక్స్ రాయాల్సి వచ్చిందంటే ఇక్కడ సైన్లో ఏ మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి సో ఏ మైనస్ ఎక్స్ ఏ మైనస్ ఎక్స్ మ్యాచ్ అవుతుంది కొంచెం జాగ్రత్త చూడండి ప్రాబ్లం మెల్లమెల్లగా కాంప్లికేట్ అవుతుంది మెల్లమెల్లగా కాంప్లికేట్ అవుతుంది కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టండి ఏ ఇంటూ ఒక్కసారి ఇటు చూడండి ఇక ఎక్స్ టెన్స్ టు ఏ అంటే ఎక్స్ బదులు ఏ సబ్స్ట్యూట్ చేసే డిస్కషన్కి వచ్చేసరికి ఇంకా మనకి ఇందులో ఇక్కడ ఏ పెట్టడానికి ఛాన్స్ లేదు ఏ మైనస్ ఏ జీరో అవుతుంది అంటే సైన్ జీరో ఇది జీరో అవుతుంది ఇక్కడ ఏ పెడితే ఇది జీరో అవుతుంది సో ఇక్కడ ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది ఇంకా ఇంటిటర్మినేట్ ఫామ్ ఉంది వదిలిపోలే కానీ ఇందులో ఏ పెట్టచ్చు చూడండి ఇక్కడ ఏ పెడితే లేదు కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ బదులు మళ్ళీ ఏ పెట్టచ్చు అంటే ఈ ఫంక్షన్లో మళ్ళీ ఒక భాగానికి ఏ సబ్స్టిట్యూషన్ కుదురుతుంది ఒక భాగానికి ఏ సబ్స్టిట్యూషన్ కుదరట్లేదు కాబట్టి మనం ఏం చేద్దాం ఇక్కడ ఈ ఫంక్షన్ని మళ్ళీ సపరేట్ చేద్దాం సబ్స్ట్యూట్ చేయడానికి పాజిబిలిటీ ఉన్న ఫంక్షన్ వేరు చేద్దాం సబ్స్టిట్యూట్ చేయడానికి పాజిబిలిటీ లేని ఫంక్షన్ వేరు చేద్దాం సో లిమిట్ లిమిట్ విడిగా రాస్తాను నేను ఫస్ట్ ఫంక్షన్స్ విడిగా మీకు చూపిస్తాను ఎక్స్టెన్స్ టు ఏ టూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ బై టూ ఇంటూ ఇంటూ ఇక్కడ చూడండి ఈ మైనస్ ఉంది కదా ఈ మైనస్ ఇక్కడ పెట్టేద్దాం ఈ కింద తీసిన మైనస్ ఇక్కడ పెట్టేసి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ బై టూ దీని కిందనే ఏ మైనస్ ఎక్స్ అని రాస్తాను సో ఫంక్షన్ సపరేట్ చేశాను ఈ భాగం వేరు ఈ భాగం వేరు ఇందులో పర్మిషన్ ఉంది ఎక్స్ సబ్స్యూడ్ చేయడానికి ఏ సబ్స్ చేయడానికి ఇక్కడ కుదరట్లేదు ఇండిటర్మీడియట్ ఫామ్ వస్తుంది కాబట్టి సపరేట్ చేద్దాం సైన్ ఏ మైనస్ ఈ టూ కూడా బయట రాసేద్దాం టూ ఏ టూ కూడా కాన్స్టెంట్ కదా టూ ఏ లిమిట్ ఇప్పుడు సపరేట్ చేస్తున్నాడు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ బై టూ ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ సైన్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ బై టూ బై ఏ మైనస్ ఎక్స్ బ్రాకెట్ అవసరం లేదు యాక్చువల్ ప్రొడక్ట్లోనే ఉంది కదా మైనస్ అట్లాగా అప్లై అవుతుంది నేను ఇక్కడ ఫెయిర్గా రాస్తున్న దాన్ని అక్కడ కాంప్లికేటెడ్ స్టెప్కి తక్కువ ప్లేస్ ఉంది ఇక్కడే మనం పొదుపు చేసుకోవాల్సింది కదా ప్లేస్ని అందుకనే అంటారు ముందరే ముందు చూపుతో జాగ్రత్త పడాలి అన్నీ ముందే ఇట్లా పొదుపు లేకుండా చేసుకుంటే చివరికి మనకు అవసరమైన టైంలో సరిపోదు రైట్ ఒక్కసారి రాస్తే ఇక్కడ స్టెప్ సైన్ ఏ మైనస్ టూ ఏ ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ బై టూ మళ్ళీ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ సైన్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ బై టూ బై ఏ మైనస్ బా ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది నాకు లైటింగ్ అమ్మయ్యా ఏ మైనస్ ఎక్స్ ఇదో ఎక్స్ ఎక్స్ ఒకటి మిస్ అయిందా రైట్ ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకొక విషయం సో ఇందులో ఎక్స్ ఏ సబ్సిడ్యూడీ చేయొచ్చు అందుకనగా మనం వేరు చేసింది ఏ సబ్స్టిట్యూట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది సబ్స్టిట్యూట్ చేద్దాం చేద్దాం దానివరకు చేద్దాం సైన్ ఏ మైనస్ టూ ఏ ఇంటూ ఏ సబ్సిడ్యూటీ చేయండి ఏ ప్లస్ ఏ టూ ఏ బై టూ అంటే టూ టూ క్యాన్సిల్ అవుతుంది కాస్ట్ ఏ మిగుతుంది ఇంటూ ఇక్కడ చూడండి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మరి ఇక్కడ ఇండిటర్మినేట్ ఫామ్ వదిలిందా ఇంకా వదలలేదు దీని సంగతి చూడాలి ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇక్కడ ఏ సబ్స్టూడియోస్ జీరో బై జీరో ఫామ్ వస్తుంది స్టిల్ సో జీరో బై జీరో ఫామ్ పోగొట్టుకోవడం కోసం మన దగ్గర ఫ్యాక్టరైజేషన్ రేషనలైజేషన్ స్టాండర్డ్ ఫామ్స్ లోపిటర్ రూల్స్ ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి సో లాపిటల్ రూల్ అప్లై చేయండి సింపుల్గా అయిపోతుంది బెస్ట్ మెథడ్ ఎప్పుడైనా అది స్టాండర్డ్ లిమిట్ కూడా మనం అప్లై చేస్తుంది మనం స్టాండర్డ్ లిమిట్స్ నేర్చుకున్నాం కదా ఇంతకుముందు వీడియోలో సైన్ ఎక్స్ బై ఎక్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో సైన్ ఎక్స్ బై ఎక్స్ సైన్ ఆఫ్ సంథింగ్ బై సంథింగ్ దట్ సంథింగ్ టెండింగ్ టు జీరో ఉండాలి ఇక్కడ ఉంటే లిమిట్ మన స్టాండర్డ్ లిమిట్ అప్లై చేయొచ్చు దాని వాల్యూ వన్ అవుతుంది చూడండి సైన్ ఆఫ్ సంథింగ్ ఇక్కడ సంథింగ్ అంటే ఎవరు ఉన్నారు ఏ మైనస్ ఎక్స్ బై టూ బై సేమ్ ఉందా ఇక్కడది ఇక్కడది సేమ్ ఉందా లేదు కాబట్టి ఏం చేద్దాం ఇది ఇది సేమ్ అవ్వాలంటే దీనికి బై టూ ఉండాలి ఇంటూ టూ ఉండాలి సో దీనికి బై టూ పెడదాం మళ్ళీ ఆ పెట్టిన టూ పోయేందుకు ఇక్కడ ఇంటూ టూ పెడదాం ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి సైన్ ఆఫ్ సంథింగ్ బై సంథింగ్ కనబడుతుంది కానీ ఆ సంథింగ్ ట్రెండింగ్ టు జీరో ఉండాలి ఇక్కడ మీకు ఒకసారి స్టాండర్డ్ లిమిట్ చూపిస్తుంది చూడండి లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ వన్ ఇది స్టాండర్డ్ లిమిట్ సైన్ సంథింగ్ బై సంథింగ్ దట్ సంథింగ్ ట్రెండింగ్ టు జీరో ఇక్కడ ఏముందో ఇక్కడ అదే ఉండాలి అదే ట్రెండింగ్ టు జీరో ఉండాలి ఈ మూడు సేమ్ ఉండి ఇది ట్రెండింగ్ టు జీరో ఉంటేనే అప్పుడు దాని వాల్యూ వన్ ఈ రెండు సేమ్ ఉన్నాయి మరి ఇక్కడ ఎక్స్ ఉంది కదా కాకపోతే ఇక్కడ చూడండి యాజ్ ఎక్స్ ఇస్ టెండింగ్ టు ఏ దెన్ ఏ మైనస్ ఎక్స్ బై టూ టెన్స్ టు ఏమవుతుందో ఒకసారి చెప్పండి నాకు ఎక్స్ వాల్యూ ఏ అవుతే టెండింగ్ టు జీరోని కాసేపు ఈక్వల్ టు ఏ సారీ ట్రెండింగ్ని కాసేపు ఈక్వల్ టు అనండి ఎక్స్ ఈక్వల్ టు ఏ అనండి ఎక్స్ వాల్యూ ఏ అయితే ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ఏ పెడితే ఏమవుతుంది ఏ మైనస్ ఏ జీరో బై టూ ఈజ్ జీరో సో ఏ మైనస్ ఎక్స్ బై ఎడిపోతుంది జీరోని అప్రోచ్ అవుతుంది ఎక్స్ ఏ అప్రోచ్ అవుతే ఏ మైనస్ ఎక్స్ బై టూ జీరోని అప్రోచ్ అవుతుంది సో ఇప్పుడు ఈ లిమిట్లో సైన్ ఏ మైనస్ ఈ టూ ఈ టూ క్యాన్సిల్ చేయొచ్చు మొత్తం ఇన్ ఉంది ఇదంతా మల్టిప్లికేషన్లోనే ఉంది కదా ఈ టూ కాన్స్టెంట్ కదా బయటకు ఎలాగో వస్తుంది ఎలాగో వచ్చింది కదా టూని క్యాన్సిల్ చేసి మైనస్ ఏ కాస్ ఏ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ బదులు ఇప్పుడు నేనేం రాస్తాను ఏ మైనస్ ఎక్స్ బై టూ

మైనస్ ఏ కాస్ ఏ ఇంటూ వన్ దిస్ ఇస్ ద లిమిట్ లాపిటల్ రూల్ అప్లై చేసి చూడండి క్వశ్చన్లోనే క్వశ్చన్ ఈ కానీ రెండో స్టెప్కి ఆన్సర్ వస్తుంది మీకు లాపిటల్ రూల్ అంత స్వీట్ రూల్ అనమాట ఓకే ప్రాసెస్ ఇస్ ప్రాసెస్ నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం కమా దీని సంగతి చెప్దాం ఇప్పుడు మనం రెడీ ఈ ఫార్మాట్ కనపడగానే మనం ట్రిగినోమిట్రిక్ రూల్ అప్లై చేయడం బెస్ట్ మెథడ్ అది కాస్ట్ సి మైనస్ కాస్ట్ డి ఆగండి అసలు ఆగండి ఆగండి అసలు జీరో సబ్స్టిట్యూట్ చేస్తే ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుందో లేదో చెక్ చేయాలి కదా అది దూకటమైన ఇండిటర్మినేట్ ఫామ్ వస్తేనే కదా మనం రకరకాల మెథడ్స్ వెపన్స్ సిద్ధం చేసుకునేది పాపం ఇండిటర్మినేట్ వస్తుందో లేదో జీరో సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ట్ జీరో అవుతుంది ఇది జీరో అయితే టోటల్ జీరో ఇది టోటల్ జీరో అవుతుంది కాస్ట్ జీరో ఇది వన్ ఇది కూడా కాస్ట్ జీరో ఇది వన్ వన్ మైనస్ వన్ సో న్యూమరేటర్ జీరో అయిపోయింది ఓకే డినామినేటర్ కూడా జీరో అయిపోతుంది జీరో బై జీరో ఇన్డిటర్మినేట్ ఫామ్ వచ్చింది ఆ ఇప్పుడు చెప్పండి ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది ఇప్పుడు దాన్ని మనం వదిలించుకోవాలి ఎలా వదిలించుకోవాలి ఫ్యాక్టరైజేషన్ దీన్ని ఫ్యాక్టరీషన్ చేయలేము రేషనలైజేషన్ అంటే అక్కడ ఇస్తుంది రేషనల్ పార్ట్ లేదు కాబట్టి రేషనలైజేషన్ లేదు బెస్ట్ మెథడ్ లాప్టల్ రూల్ అప్లై చేసుకోండి హ్యాపీ జర్నీ ఆల్ ద బెస్ట్ లాప్టెల్ రూల్ అప్లై చేసుకునే వాళ్ళు చేసుకోండి వెళ్ళిపోయాను స్టాండర్డ్ లిమిట్స్ అప్లై చేద్దాం స్టాండర్డ్ లిమిట్స్ అప్లై చేయడానికి ముందు కొంచెం దీనికి కొత్త ట్రెగనామెట్రిక్ ఫార్ములాలు అప్లై చేద్దాం కాస్ సి మైనస్ కాస్ డి కనపడగానే ఇక ఫార్ములాకి వెళ్ళిపోవడం బెస్ట్ అనమాట కాస్ సి మైనస్ కాస్ట్ డి లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో కాస్ సి మైనస్ కాస్ డి మైనస్ టూ సైన్ సి ప్లస్ డి బై టూ ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ బై టూ సైన్ సి ప్లస్ డి బై టూ సైన్ సి మైనస్ డి బై టూ ఏఎక్స్ మైనస్ బిఎక్స్ బై టూ వెరీ గుడ్ వెరీ గుడ్ బై బై ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ దూరం అయిపోయింది కదా ఒక ఎక్స్ దీనికోసం ఒక ఎక్స్ దీనికోసం సపరేట్ సెపరేట్గా రాసింది స్టా మన స్టాండర్డ్ లిమిట్ వచ్చేస్తుంది చూడండి సైన్ ఆఫ్ సంథింగ్ బై సంథింగ్ సంథింగ్ టెండింగ్ టు జీరో ఫామ్లోకి మార్చేసాం అనుకోండి స్టాండర్డ్ లిమిటే ఏ కదా జీరో బై జీరో ఫామ్ వచ్చినప్పుడేగా మనం స్టాండర్డ్ లిమిట్ హెల్ప్ తీసుకునేది వేరే ఏ ఏ ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చినా సో ఇప్పుడు మనం అదే పని చేద్దాం ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి రెండు ఫంక్షన్స్కి ముందు లిమిట్ సపరేట్ చేద్దాం మైనస్ టూ కాన్స్టెంట్ బయటపడాను పాపం దీన్ని లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బీ బై టూ ఇంటూ ఎక్స్ ఎక్స్ కామన్ తీసాను ఏం లేదు నేను ఇక్కడ ఎక్స్ కామన్ తీసాను బయటపడేసాను ఏ ప్లస్ బీ బై టూ మిగిలింది బై ఎక్స్ మళ్ళీ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో సైన్ ఆఫ్ ఏ మైనస్ బీ బై టూ ఇంటూ ఎక్స్ బై ఎక్స్ లైటింగ్లోకి ఏది బాగాలేదు నా డేంజర్ జోన్ ఈ ఏరియాలో దాదాపుగా రాయడానికి రైట్ స్టాండర్డ్ లిమిట్లోకి వచ్చిందా సైన్ సంథింగ్ బై సంథింగ్ ఉండాలి ఇక్కడ ఉండేది ఇక్కడ ఉండాలి సో ఇక్కడ ఏ ప్లస్ బీ బై టూ ఇంటూ ఎక్స్ ఉంటే కింద ఓన్లీ ఎక్స్ ఉంది సో దీనికి కూడా ప్రోడక్ట్ ఎవరు ఉండాలి ఏ ప్లస్ బీ బై టూ ప్రోడక్ట్గా ఉండాలి సో ఇంటూ ఏ ప్లస్ బీ బై టూ చేద్దాం ఇక్కడ ఇక్కడ న్యూమరేటర్లో కూడా ఏ ప్లస్ బీ బై టూ చేద్దాం రైట్ ఈ రెండు క్యాన్సిల్ అయ్యేటట్టు ఏ ప్లస్ బీ బై టూ ఏ ప్లస్ బీ బై టూ క్యాన్సిల్ అయ్యేటట్టు అలాగనే ఇక్కడ కూడా దీనికి ఎక్స్ కొంచెం పక్క రాద్దాం దీనికి కూడా ఏ మైనస్ బీ బై టూ రాద్దాం ఇక్కడ కూడా ఏ మైనస్ బీ బై టూ రాద్దాం సో ఎలాగో ఏ ప్లస్ బీ బై టూ కాన్స్టెంటే కాబట్టి దీన్ని తీసుకొచ్చి టూ పక్కన పడేయచ్చు మొత్తం ఇంటూలోనే చూడండి మొత్తం ఫంక్షన్స్ ఈ ఫంక్షన్ ఈ ఫంక్షన్ అన్ని ఇంటూలోనే ఉన్నాయి కాబట్టి ఇది లాస్ట్లో ఉన్న కాన్స్టెంట్ తీసుకొచ్చి కూడా ఇక్కడ ముందు పడేవచ్చు అన్ని ఇంట్లో ఇంటూలోనే ఉన్నాయి కదా ఇంట్లోనే ఉన్నాయి కదా ఇంటూలోనే ఉన్నాయి ఇది ఇది ఈ రెండు కాన్స్టెంట్స్ తీసుకొచ్చి బయటపడేయచ్చు మైనస్ టూ ఇంటూ ఏ ప్లస్ బీ బై టూ ఒక కాన్స్టెంట్ ఒక దగ్గర నుంచి ఏ మైనస్ బీ బై టూ ఒక దగ్గర నుంచి వచ్చింది ఇక మిగిలింది ఏంటి లిమిట్ సైన్ ఆఫ్ సంథింగ్ 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 ఇక్కడ ఏ ప్లస్ బీ బై టూ ఇంటూ ఎక్స్ కానీ ఇక్కడ ఎక్స్ టెండింగ్ టు జీరో ఉంది నాకు నచ్చలేదు ఎక్స్ టెండింగ్ టు జీరో అని తర్వాత మారుదామా ఇప్పుడు మారద్దామా చెప్పండి ఇవి మార్చేద్దాం స్టెప్స్ పెద్ద పెద్ద అయిపోతుంది మార్చేద్దాం చలో సైన్ సంథింగ్ బై సంథింగ్ ఉన్నప్పుడు ఆ సంథింగ్ టెండింగ్ టు జీరో ఉండాలి యాక్చువల్గా అలా రాయటానికి కుదురుతుందా లేదా చెక్ చేద్దాం చెక్ చేసాక రాయాలి ఏదో మనకు ఫార్ములా రావటం కోసం ఈ సంథింగ్ ఈ సంథింగ్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఆ సంథింగ్ని ఇక్కడ పెట్టి జీరో ట్రెండింగ్ రాయకండి అలా అలా రాయటం సాధ్యమవుతుందా లేదా చెక్ చేసాక రాయాలి ఇక్కడ ఉన్నది ఏంటిది యాక్చువల్గా ఎక్స్ ట్రెండింగ్ టు జీరో ఇక్కడ రాస్తున్నాను సిన్స్ ఎక్స్ ఇస్ ట్రెండింగ్ టు జీరో ఏ ప్లస్ బీ బై టూ ఇంటూ ఎక్స్ ఆల్సో ట్రెండింగ్ టు జీరో అవుతుంది ఎందుకంటే ఎక్స్ జీరో అయింది అనుకోండి ఎక్స్ జీరో అయింది జీరో ఇంటూ ఎనీథింగ్ కూడా జీరో అవుతుంది సో ఎక్స్ జీరోను అప్రోచ్ అయితే ఈ వాల్యూ కూడా జీరోను అప్రోచ్ అవుతుంది అట్ ద సేమ్ టైమ్ ఏ మైనస్ బి బై టూ ఇంటూ ఎక్స్ కూడా జీరోన అప్రోచ్ అవుతుంది రైట్ ఎక్స్ జీరోను అప్రోచ్ అయితే ఈ వాల్యూ జీరోన అప్రోచ్ అవుతుంది ఇది కూడా జీరోను అప్రోచ్ అవుతుంది ఎక్స్ జీరో అయితే జీరో ఇంటూ ఇక్కడ కూడా ఎనీథింగ్ ఇస్ జీరో కదా సో రాయొచ్చు తప్పలేదు సో ఇక్కడ సంథింగ్ ఈ సంథింగ్ ఆ సంథింగ్ ఇక్కడ ఏ ప్లస్ బీ బై టూ ఇంటూ ఎక్స్ టెన్స్ టు జీరో సేమ్ లిమిట్ సైన్ ఆఫ్ సంథింగ్ ై something, ద సేమ్ సంథింగ్ టెన్స్ టు జీరో ఎక్స్టెన్స్ టు జీరో అయితే ఇది కూడా అవుతుందండి రాసేసాగా సో ఈ టోటల్ గులాబ్ టర్మ్ వన్ అవుతుంది ఈ టోటల్ గులాబ్ టర్మ్ కూడా వన్ అవుతుంది చక్కగా ఇక్కడ ఓ టూ క్యాన్సిల్ అవుతుందండి మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కింద ఒక టూ మిగిలింది ఎంటూక్ ఎంటూక్ సో ఫైనల్గా ఇక్కడ రాస్తాను నీట్గా మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై టూ ఆ మైనస్ కూడా వద్దు అనుకుంటే పైన బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అని రాయండి ఇది లిమిట్ ఇంకొక స్వీట్ ప్రాబ్లం దగ్గరికి వెళ్దాం ఫోర్త్ ప్రాబ్లమ్మా దీని సంగతి కూడా చెప్తే ఇప్పుడు ఏ రూల్ ఏ ఫార్ములా ఎట్లాంటి ఫార్ములా దీని మీద అప్లై చేద్దాం టెన్ సంగతి కూడా చూద్దాం ఫైనల్ లిమిట్ కనుక్కుందాం ఎలాంటి ఇండిటర్నెట్ ఫామ్ వచ్చినా కూడా దీన్ని మనం ఎట్లయినా సాధిద్దాం పాటు మీరు కూడా హెల్ప్ చేయండి కమాన్ ఏం చేద్దాం ఫ్యాక్టరైజేషనా రేషనలైజేషనా లాప్టర్ రూల్ అప్లై చేద్దామా స్టాండర్డ్ లిమిట్స్ అప్లై చేద్దామా ఏం చేద్దాం దీని మీద ఫస్ట్ అసలు ఇండిటర్నెట్ ఫామ్ వస్తుందా లేదా చెక్ చేద్దాం పాపం ఈ ప్రాబ్లంలో వస్తుందా లేదా టూని సబ్సిడీ చేయండి టూ ఇంటూ టూ స్క్వేర్ మైనస్ సెవెన్ ఇంటూ టూ మైనస్ ఫోర్ బై టూ ఇంటూ టూ మైనస్ వన్ ఇంటూ రూట్ టూ మైనస్ టూ ఎక్స్ దగ్గర టూ పెట్టేసాను పైన ఎంత వస్తుంది చెప్పండి ఫోర్ టూ జరీ ఎయిట్ ఎయిట్ మైనస్ ఫోర్ 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 మైనస్ ఫోర్టీన్ మైనస్ టెన్ అయ్యైన జీరో రాలేదు అసలు కింద టూ టూ జరీ ఫోర్ మైనస్ వన్ త్రీ ఇంటూ ఐ పాపం అసలు ఇండిటర్మినేట్ ఫామ్ లేదు కాబట్టి అప్పుడప్పుడు చెప్పాను మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి అందుకనే ముందే మనం ఫ్యాక్టరీ చేసినా రేషనైజేషన్ లాప్టర్లు లాప్టల్ అదా ఇదా అని కంగారు పడకండి ఫస్ట్ మనం ఇండిటర్మినేట్ ఫామ్ అసలు వస్తుందా అలా రాదా టూ పెడితే ఇండిటర్మినేట్ ఫామ్ రావట్లేదు డైరెక్ట్ టూ సబ్స్టిట్యూషన్ సబ్స్టిట్యూషన్కి పర్మిషన్ ఉంది కాబట్టి హ్యాపీ ప్రాబ్లం ఇది మనకి హ్యాపీయెస్ట్ ప్రాబ్లం సో డైరెక్ట్ టూ సబ్సిడ్యూ చేయచ్చు టూ స్క్వేర్ మైనస్ సెవెన్ ఇంటూ టూ మైనస్ ఫోర్ ఇండిటర్మినేట్ ఫామ్ వస్తే కదా మనకి కష్టాలు వస్తాయి లేకపోతే మనకు అన్ని సుఖాలి హ్యాపీ జర్నీ రైట్ డైరెక్ట్ అక్కడ చేశాను కాబట్టి కాపీ కొట్ అని మైనస్ టెన్ బై ఫోర్ మైనస్ వన్ త్రీ ఇంటూ రూట్ టూ మైనస్ టూ రూట్ టూ మైనస్ టూ కింద ఇర్రేషన్ పార్ట్ వచ్చింది కాబట్టి సారీ దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం ఫైనల్ ఆన్సర్ అయిపోయింది కొంచెం ఇంకొద్దిగా రిపేర్ చేస్తే ఏమైనా సెట్ అయ్యే ఉంటే సెట్ అవుతాయి అయ్యో ఏం జరిగింది వల్ల మైనస్ టెన్ ఇంటూ రూట్ టూ ప్లస్ టూ బై త్రీ ఇంటూ ఏ స్వర్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే టూ మైనస్ ఫోర్ వస్తుంది మన రూట్ టూ ఇంటూ రూట్ టూ హోల్ స్క్వేర్ టూ టూ స్క్వేర్ ఫోర్ మైనస్ టెన్ ఇంటూ రూట్ టూ ప్లస్ టూ అంటే చిన్న చిన్న ప్రాబ్లం దగ్గర ఇంతసేపు మైనస్ టూ టూ మైనస్ ఫోర్ మైనస్ టూ మైనస్ మైనస్ క్యాన్సిల్ టూ ఫైవ్ ఆర్ క్యాన్సిల్ సో ఆన్సర్ ఇస్ ఫైవ్ బై త్రీ ఇంటూ రూట్ టూ ప్లస్ టూ సూపర్ ప్రాబ్లం నెక్స్ట్ రైట్ దీని సంగతి కూడా చూద్దాం ఇప్పుడు మనం చాలా ఎక్స్ జీరో అయితే ఒకవేళ ఇండర్పినేట్ ఫామ్ వస్తుందా క్లియర్ కింద జీరో కనపడతానే ఉంది పాపం ఎక్స్ జీరో అంటే ఇది జీరో కదా పైన జీరో అయితే ఇది జీరో వన్ ప్లస్ జీరో వన్ లాగ్ వన్ జీరో సో న్యూమినేటర్ జీరో అవుతుంది డినామినేటర్ జీరో అవుతుంది జీరో బై జీరో ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది కాబట్టి ఎక్స్ జీరో అని సబ్సిడ్యూడ్ చేయడానికి వీలు లేదు ఏం చేయాలి మరి దాన్ని రిపేర్ చేయాలి జీరో బై జీరో ఫామ్ పోగొట్టుకోవడం కోసం ఫ్యాక్టరీషన్ రేషనలైజేషన్ స్టాండర్డ్ లిమిట్ లాప్టల్ రూల్ లాప్టల్ రూల్ బెస్ట్ వెళ్ళిపోండి మీరు అటు వెళ్ళిపోయి వెళ్ళి వెళ్ళిపోండి స్టాండర్డ్ లిమిట్ అప్లై చేస్తాను మీకు స్టాండర్డ్ లిమిట్స్లో ఇదో ఈ రూల్ చెప్పాను నేను ఒకసారి గుర్తు చేస్తాను లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో లాగ్ వన్ ప్లస్ ఎక్స్ బేస్ ఈ బై ఎక్స్ దీని వాల్యూ వన్ స్టాండర్డ్ లిమిట్స్లో మనం ఈ రూల్ చూసాం సో ఎగ్జాక్ట్గా ఇలానే ఉందా లేదా చెక్ చేసుకోండి లాగ్ ఆఫ్ వన్ ప్లస్ సంథింగ్ ఇక్కడ ఎక్స్ బదులు ఇక్కడ ఏదన్నా ఉండాలి సంథింగ్ ఆ సంథింగ్ ఇక్కడ ఉండాలి ఆ సంథింగ్ ట్రెండింగ్ టు జీరో ఉండాలి సపోజ్ లాగ్ లిమిట్ లాగ్ ఆఫ్ వన్ ప్లస్ సే ఇక్కడ సైన్ ఎక్స్ ఉందనుకోండి కింద కూడా సైన్ ఎక్స్ ఉందనుకోండి ఆ సైన్ ఎక్స్ ట్రెండింగ్ టు జీరో ఉందనుకోండి ఈ వాల్యూ వన్ అంతే వన్ ప్లస్ సంథింగ్ బై సంథింగ్ సంథింగ్ టెన్ ఇన్ టు జీరో సో ఈ మూడు సేమ్ ఉండాలి సింపుల్ రూల్ అలా ఉంటే మనం వన్ అప్లై చేచ్చు అది ఈ స్టాండర్డ్ రూల్ యొక్క స్టాండర్డ్ లిమిట్ యొక్క రూల్ చలో ఇక్కడ ఫైవ్ ఎక్స్ ఉంది మరి ఇక్కడ ఎక్స్ ఉండాల దగ్గర ఫైవ్ ఎక్స్ ఉంది మరి ఇక్కడ ఫైవ్ ఎక్స్ లేదు కదా సో ఫైవ్ ఎక్స్ లేకపోతే ఫైవ్ పెట్టుకోండి ఇక్కడ ఫైవ్ పెడితే అప్పుడు సెట్ అవుతుంది సో ఫైవ్ ఎక్స్ కోసం ఇక్కడ ఫైవ్ ఎక్స్ తెప్పించాను దానికోసం ఫైవ్ కూడా మల్టిప్లై చేశారు సో ఈ రెండు సేమ్ ఉన్నాయి మరి ఇది కూడా ఫైవ్ ఎక్స్ టెండింగ్ టు జీరో రాయొచ్చా రాయొచ్చు ఎక్స్ జీరో అప్రోచ్ అవుతుంటే ఫైవ్ ఎక్స్ కూడా జీరో అప్రోచ్ అవుతుంది కదా ఎక్స్ జీరో అయితే ఫైవ్ ఎక్స్ కూడా జీరోనే కదా సో ఫైనల్గా ఫైవ్ ముందు పడే పడేస్తే లిమిట్ ఫైవ్ ఎక్స్ టెన్స్ టు జీరో లాగ్ వన్ ప్లస్ ఫైవ్ ఎక్స్ బేసి బై ఫైవ్ ఎక్స్ కామన్ లాగా వన్ ప్లస్ సంథింగ్ బై సంథింగ్ సంథింగ్ టెండింగ్ టు జీరో ఫైవ్ ఇంటూ దిస్ టోటల్ గులాబ్ జామ్ equals to 1 equal to 5 ఐపి చిట్కీ మే కంప్లీట్ హో గయా రైట్ ఆ దేని సొల్యూషన్ చూడడం లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 sin ఆఫ్ పై cos స్క్వేర్ x బై x స్క్వేర్ x 0 ని సబ్స్టిట్యూట్ చేసా ప్రయత్నం చేద్దాం ఇది 0 సబ్స్టిట్యూట్ చేస్తే cos 0 1 అవుతుంది కానీ ఇది పై 180 డిగ్రీస్ కదా సైన్ వన్ ఎయిటీ డిగ్రీస్ జీరో అవుతుంది సో టోటల్గా న్యూమరేటర్ జీరో అవుతుంది డినామినేటర్ జీరో అవుతుంది జీరో బై జీరో ఫామ్ వచ్చేసింది ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి ఇండిటర్మినేట్ ఫామ్లో వదిలించుకోవడం తప్పదు అయితే ఇక్కడేమో పై కాసు స్క్వేర్ ఎక్స్ ఉంది సో అదే పై కాసు స్క్వేర్ ఎక్స్ కింద ఉంటేనే మనకి సైన్ ఆఫ్ సంథింగ్ బై సంథింగ్ ఉన్నట్టు అంతే కదా సైన్ ఆఫ్ ఇదంతా సంథింగ్ ఆ సంథింగ్ ఏ డినామినేటర్లో ఉండాలి కదా అంటే సో పై కాసు స్క్వేర్ ఎక్స్ ఇక్కడ ఉంది కాబట్టి కింద కూడా పై కాసు స్క్వేర్ ఎక్స్ రావాలి మరి ఎక్స్ స్క్వేర్ని నేడు పంపిద్దాం సో అందుకోసం దీనికి పని చేద్దాం లిమిట్ టెన్స్ టు జీరో సైన్ ఆఫ్ పై కాసు స్క్వేర్ ఎక్స్ చూడండి ఏం రాద్దాము వన్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ రాద్దాం రైట్ లాప్టెల్ రూల్ బెస్ట్ ఆప్షన్ మీకు చెప్పింది లాప్టెల్ రూల్ అప్లై చేయండి సింపుల్గా అయిపోతుంది వన్ ఆర్ టూ స్టెప్స్లో ప్రతిసారి నేను ఎందుకు మెన్షన్ చేస్తానంటే అంటే దాని ఇంపార్టెన్స్ అది లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో సైన్ ఆఫ్ పైతో మల్టీప్లై చేయండి పై వన్ జార్ పై మైనస్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ సో సైన్ ఆఫ్ వన్ ఎయిటీ మైనస్ సంథింగ్ సైన్ ఆఫ్ వన్ ఎయిటీ మైనస్ సంథింగ్ సంథింగ్ వన్ ఎయిటీ మైనస్ అంటే సెకండ్ క్వార్టర్ అంటూ సైన్ పాజిటివే వాళ్ళులే కాబట్టి దీన్ని ఏమన్నా రాయొచ్చు లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో సైన్ ఆఫ్ వన్ ఎయిటీ మైనస్ సంథింగ్ అంటే ఈ సంథింగ్ వస్తుంది అంటే పై సైన్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది బై ఎక్స్ స్క్వేర్ సో ప్రాబ్లమ్ చిన్న మాడిఫికే మాడిఫికేషన్ చేసే కాస్ స్క్వేర్ బదులు కూడా సైన్స్ స్క్వేర్ వచ్చింది సో సైన్ ఆఫ్ ఇది సంథింగ్ సో ఇప్పుడు ఈ సంథింగ్ ఏ డినామినేటర్లో ఉండేటట్టు చూద్దాం లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో సైన్ ఆఫ్ పై సైన్స్ స్క్వేర్ ఎక్స్ బై చూడండి పై సైన్స్ స్క్వేర్ ఎక్స్ కింద కూడా ఉండాలి కాబట్టి కింద కూడా పై సైన్స్ స్క్వేర్ ఎక్స్ రాశాను ఇంటూ మరి ఇది క్యాన్సిల్ కావడం కోసం ఇక్కడ ఒక పై సైన్ స్క్వేర్ ఎక్స్ రాశాను అయితే మన క్వశ్చన్లో ఆల్రెడీ ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది కదా అది ఇక్కడ బై రాద్దాం రైట్ ఈ టర్మ్ డివైడ్ చేశాను ఈ టర్మ్ని ఇంటూ చేశాను ఇప్పుడు చెప్పండి సైన్ ఆఫ్ సంథింగ్ బై సంథింగ్ స్టాండర్డ్ లిమిట్కి దగ్గర పోలికల్లో ఉంది సంథింగ్ టెండింగ్ టు జీరో ఉంటే సరిపోతుంది రైట్ నెక్స్ట్ ఇక్కడ కూడా సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఇప్పుడు లిమిట్ని సెపరేట్ చేద్దాం రెండింటికి ఇందులో ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది ఇందులో ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది ఈ పార్ట్లో వస్తుంది ఈ పార్ట్లో వస్తుంది సో దీని సంగతి సెపరేట్ చూద్దాం దీని సంగతి సెపరేట్ చూద్దాం లిమిట్ లిమిట్ టెన్స్ టు జీరో సైన్ ఆఫ్ సంథింగ్ బై

యాజ్ ఎక్స్ టెన్స్ టు జీరో దెన్ మరి పై సైన్స్ స్క్వేర్ ఎక్స్ దేన్ని ట్రెండింగ్ చేస్తుంది ఎటువైపు అప్రోచ్ అవుతుంది ఎక్స్ కనుక జీరో అయితే చూద్దాం ఎక్స్ కనుక జీరో అయితే సైన్స్ స్క్వేర్ జీరో జీరోనే జీరో టు ఎనీథింగ్ జీరోనే సో ఇది జీరోని అప్రోచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ రైటర్లో తప్పలేదు లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో బదులు పై సైన్స్ స్క్వేర్ ఎక్స్ టెన్స్ టు జీరో ఇంటూ సైన్ ఆఫ్ పై sin స్క్వేర్ ఎక్స్ బై పై సైన్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఇక్కడ పై కాన్స్టెంట్ బయటపడేయండి పై ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో సైన్స్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఇది స్క్వేర్ ఫామ్స్లో దీన్ని ఎలా రాయచ్చు లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో సైన్ ఎక్స్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ సో దీనికి మనకు ఒక రూల్ ఉంది లిమిట్ ఎక్స్టెన్స్ టు సపోజ్ జీరో ఎఫ్ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది అనుకోండి ఎఫ్ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది అనుకోండి వీ కెన్ రైట్ ఇట్ యాజ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో ఎఫ్ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ సో లిమిట్ని ఆ ఫంక్షన్కి అప్లై చేసి తర్వాత హోల్ స్క్వేర్ చేసినా ఒకటే ఫంక్షన్ స్క్వేర్ చేసిన ఈ స్క్వేర్లో ఉన్న ఫంక్షన్కి లిమిట్ అప్లై చేసినా ఒకటే రెండింటికి ఒకటే మీనింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ హోల్ స్క్వేర్ పెట్టారు సో ఇది స్టాండర్డ్ లిమిట్ అయిపోయింది సో దీని వాల్యూ వన్ ఇంటూ పై ఇంటూ ఇది కూడా వన్ స్టాండర్డ్ లిమిట్ పైన స్క్వేర్ ఉంది సో వన్ ఇంటూ వన్ వన్ పై సో ఫైనల్గా పై ఇస్ ద ఆన్సర్